థ్రెడ్ పైపింగ్ కి ఇలాగా క్లాత్ మీద థ్రెడ్ పెట్టి ఇలా ముందుగా స్టిచ్ చేసి బ్లౌజ్కి పెట్టి కుట్టడం. ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసుకొని రౌండ్గా ఇలా మార్కింగ్ పెట్టుకొని రౌండ్ నెక్ కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏదైతే పైపింగ్ చేయదలుచుకున్నా ఆ క్లాత్ తీసుకొని క్లాత్కి ఇలా 1.5 ఇంచ్ మార్క్ పెట్టుకొని ఇలా 1.5 ఇంచ్ మార్క్ పెట్టుకొని ఇలా స్ట్రైట్ గీత గీసి క్రాస్గా ఇలాగా గీత గీసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే ఇలా వచ్చింది మొక్క. దీనిలో మంచి లోపల వైపు మంచి వైపు బయటికి ఇలా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ కూడా మిషన్ దగ్గర ఈ పాదం తీసేసి ఇలా సింగిల్ పాదం ఉంటుంది, ఈ పాదం బిగించుకోవాలి మిషన్కి. బీచుకొని ఇలా ఫస్ట్ ముందు ఇలా థ్రెడ్ పెట్టి ఇలా క్లాత్ని కుట్టాలి. క్లాత్ మధ్యలో పెట్టి కుట్టాలి. ఇలాగా వస్తుంది. దీన్ని ఇప్పుడు ఈ సైడ్ పెట్టి ఇలా కింద వైపు పెట్టి ఉంటారు. ఇలాంటిదే 2 పాదాలు ఉంటాయి. ఇప్పుడు కుట్టిన పాదం ఇది. మళ్ళీ ఇప్పుడు బ్లౌజ్కి అతికించేటప్పుడు ఇటువైపు అతికించాలి కాబట్టి ఈ పాదం బిగిస్తుంది. ఈ అంచు వైపు దీన్ని కూడా ఇలాగా కొంచెం మనం పాదం ఖర్చులో ఒక గీత గీసుకుని రౌండ్గా దాని మీదే కుట్టుకొని రావాలి. ఇది కూడా ఇది కింద వైపుకి ఇలా చిన్నగా ఉన్న వైపు కింద వైపుకి ఇలా పెట్టి ఈ గీత దగ్గర ఈ కుట్టిన ఇది పెట్టి దాని మీద ఉండేటట్టు పెట్టుకొని కుట్టుకుని రావాలి.
ఇలా స్టిచ్ చేసుకోవాలి. వెనక వైపు తిప్పుకొని ఇలా చిన్న చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా ఈ చిన్న ముక్క వరకే కట్ చేసుకో. ఇలా ఈ క్లాత్ని మళ్ళీ ఇలాగ మధ్యలో కొంచెం మడిచి కుట్టాలి. ఇలా కుట్టాము, ఇది పూర్తయింది. దీన్ని ఇలా తిప్పి దీని మీద ఈ పక్కనే ఒక కుట్టు వేసుకుని రావాలి. దీని పక్కన ఇలా దీన్ని మడుచుకుంటాం. ఇలా దీన్ని ఇలా హెమ్మింగ్ చేసుకోవాలి, లేదా మిషన్తో కూడా వేసుకోవచ్చు. పూర్తయిపోయింది. థ్రెడ్ పైపింగ్ పూర్తయింది.